అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ మూడు దేశాల్లో కూడా ముస్లింలు మెజారిటీగా ఉంటూ అక్కడ ఊచకోతకి గురవుతున్నటువంటి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో, హిందువులు కావచ్చు, పార్సీలు కావచ్చు, సిక్కులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, వారందరూ కూడా భారతదేశానికి శరణార్థులుగా వచ్చినటువంటి సందర్భంలో భారతదేశంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాల యొక్క ఫలాల్ని వారు అందుకోలేనటువంటి నేపథ్యంలో, అదే విధంగా వారి బిడ్డలకి చదువుకి స్కూళ్లలో గాని మరి అదే కళాశాలలో గాని సీట్లు దొరకనటువంటి నేపథ్యంలో, దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని గడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఒక చాలా ధైర్యంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుని ఇవాళ వారికి సైతం భారత పౌరసత్వాన్ని ఇవ్వటం జరిగింది. అయితే మనం చూస్తున్న దేశంలో కాంగ్రెస్ పార్టీ సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం, అయితే మనం అందరం ఒక్కసారి చరిత్ర తిరిగి చూసుకున్నట్లయితే 1993 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నటువంటి నేపథ్యంలో స్వయంగా మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో లేచి నిలబడి వారందరికీ పౌరసత్వం మీరు కల్పించాలి అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి కనుక ఈ ద్వంద్వ వైఖరిని సైతం ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి మేమైతే ఖచ్చితంగా భావిస్తున్నాం. అదే విధంగా మూడవది ట్రిపుల్ తలాక్. సాధారణంగా ముస్లిం మైనార్టీ సోదరి మండలి వారి జీవితాల్లో ఎదుర్కొనేటువంటి ఒక అన్యాయమైనటువంటి ఒక పరిస్థితి కనుక ఆ ఆడబిడ్డలకి నేను తోడుగా ఉంటాను అని చెప్పి భరోసాని కల్పిస్తూ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆ ట్రిపుల్ తలాక్ చట్టాన్ని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది, చట్టం చేసుకోవడం జరిగింది. సాధారణంగా నన్ను అడిగినట్లయితే ఇది కేవలం మహిళల వరకు పరిమితం చేయడం న్యాయం కాదు అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ఒక తండ్రి కావచ్చు, ఒక సోదరుడు కావచ్చు, ఒక కొడుకు కావచ్చు, తన బిడ్డ, తన సోదరిమణి, తన తల్లి అన్యాయానికి గురి అయ్యి ఇంట్లో కన్నీరు గారుస్తూ కళ్ళెదురుగా ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఎంత గుండె కోతని అనుభవిస్తారో మీ అందరికి తెలియనటువంటి విషయం కాదు. కనుక ఇది మహిళలకి పరిమితం చేయకుండా కుటుంబంతో ముడిపడినటువంటి అంశంగా గుర్తించి ఇవాళ ముస్లిం కుటుంబాలన్నిటికీ కూడా సాంత్వన భారతీయ జనతా పార్టీ అందించింది అనేటువంటి విషయం మీరందరూ కూడా గమనించాలి. అదే విధంగా చివరిగా రామ జన్మభూమి దగ్గర దగ్గర 500 సంవత్సరాలుగా ఇవాళ రామ జన్మభూమి కోర్టులో ఉన్నటువంటి నేపథ్యం, ఇవాళ సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుని అక్కడ రామ మందిర నిర్మాణం జరగాలి అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. చాలా మంది ఏమని చెప్పి భావించారంటే ఈ నిర్ణయం కనుక సుప్రీంకోర్టు ఇచ్చినట్లయితే రక్తం ఏరులై పారుతుంది భారతదేశంలో, మత కల్లోలాలు కలహాలు చెలరేగిపోతాయి అని చెప్పి వారందరూ కూడా చెప్పినటువంటి జోస్యం. అయితే ఇవాళ అమిత్ షా గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, చాణక్య నీతి తోటి వారు చాలా చాకచక్యంగా ఈ విషయాన్ని హ్యాండిల్ చేస్తూ ఎక్కడా కూడా అసలు ఎటువంటి మత కల్లోలాలకి కలహాలకి తోవ లేకుండా అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ పెద్దల్ని సైతం కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని ఇవాళ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసుకున్నాము. కనుక ఇవన్నీ కూడా సమర్థవంతమైనటువంటి నాయకత్వానికి, ఒక సమర్థవంతమైనటువంటి పాలనకి నిరూపణ అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. అయితే ఇంతలో సాధారణంగా ఇంతటి పెద్ద విషయాల్ని సాధించినటువంటి నేపథ్యంలో ఏ పార్టీ అయినా సరే మొదటి సంవత్సరం గడిచిన వెంటనే ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి పరిష్కారాలు కనుగొన్న నేపథ్యంలో సంబరాలు చేసుకోవాలి. కానీ ఇవాళ ప్రపంచాన్ని, దేశాన్ని, మన రాష్ట్రాన్ని సైతం కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ నేపథ్యంలోనే తిరిగి ప్రజాసేవకు అంకితం అవ్వాలి కానీ మనం సంబరాలు చేసుకోకూడదు అని చెప్పి మేమందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా పెద్దలు కూడా అదే రకమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు చూసినట్లయితే ఈ కరోనా మహమ్మారి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నిబద్ధతతోటి సుశిక్షితులైనటువంటి సైనికుల్లాగా క్షేత్ర స్థాయికి దిగి అక్కడ సేవా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి నేపథ్యం, ఇతర పార్టీ అంటే అధికార పార్టీ అధికారం ఉంటుంది కాబట్టి వారు చేస్తారేమో కానీ ఇతర ఏ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ చేసినంత సేవ చేయలేదు అని చెప్పి మేమందరం కూడా సగర్వంగా చెప్పుకునేటువంటి విషయం అని చెప్పి మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు సకాలంలో ఈ లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మొదట వ్యక్తిగత లాక్డౌన్ అన్నారు, ఆ తర్వాత 5 విడతలుగా లాక్డౌన్ అనౌన్స్ చేయడం జరిగింది. దాని వల్లనే ఇవాళ కరోనా బారిన పడేటువంటి సంఖ్యని మనం గణనీయంగా తగ్గించుకోగలిగాం. ఒక్కసారి బేరీస్ వేసుకున్నట్లయితే అమెరికా దేశం 35 కోట్ల జనాభా ఉన్నటువంటి అమెరికా దేశంలో ఇవాళ దగ్గర దగ్గర 25 లక్షల 30 లక్షల మంది
కరోనా వాతం పడేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే భారతదేశంలో 133 కోట్ల భారతీయులు ఉన్నటువంటి భారతదేశంలో ఇంతకు ముందు జోస్యం చెప్పారు 20 లక్షల మంది మరణిస్తారు భారతదేశంలో, ఎందుకంటే పేదరికం అపరిశుభ్రత అక్కడ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి 20 లక్షల మంది అక్కడ చనిపోతారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ చూసుకున్నట్లయితే అంటే సంఖ్య మనకి దగ్గర దగ్గర 3 లక్షల మంది అని అనుకున్నా కూడా ఒక్కరు కూడా పడకూడదు, అయినా కూడా కరోనా మహమ్మారి యొక్క లక్షణాలు తెలిసినటువంటి నేపథ్యంలో దీన్ని సైతం మనం అరికట్టలేనటువంటి నేపథ్యం, అయినా కూడా తక్కువ సంఖ్యలోనే ఇవాళ కరోనా మహమ్మారి బారిన పడ్డారు అని అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారు సమర్థవంతంగా తీసుకున్నటువంటి సాహసోపేతంగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. సాధారణంగా నాయకుడు అనేటువంటి వాడు ఒక సమస్య ఎదురైనప్పుడు కుచించుకుపోకూడదు, లేదా వెనకడుగు వేయకూడదు. సాధారణంగా అవకాశాన్ని ఆ యొక్క సమస్యని అవకాశంగా మలుచుకున్న వాడే నిజమైన నాయకుడు అని చెప్పి చరిత్ర సైతం మనకు తెలియజేస్తున్నటువంటి విషయం. ఇవాళ నరేంద్ర మోడీ గారు వారి నాయకత్వ లక్షణాలు నిరూపించుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను.